క్రైస్తులో జీవము గల దేవుని బిడ్డలైన మీకు ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? రండి, ఈరోజు దేవుని మాట మీ కొరకు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ఈరోజు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఈ కలవరి త్యాగాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ కలవరి త్యాగాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే గుండు బద్దలైపోతుంది కదండి. ఎంత గొప్ప త్యాగం ఇది! ఎవరు చేయలేని త్యాగం ఇది! ఇదిగో మానవాళి కొరకు ప్రాణాన్ని త్యాగం చేసింది యేసయ్య, మానవాళ్ళు ప్రేమించింది యేసయ్య, మానవాళి కొరకు ప్రాణం పెట్టింది యేసయ్య. అంత గొప్ప దేవుడిని మనం ఆరాధించటానికి మన ప్రాణం నిండా, మన దేహం నిండా, మన ఆత్మ నిండా ఈ దేవుడి ఉండాలని కోరుకుంటున్నాను. కూర్చున్నా లేచినా నుంచున్నా ఈ దేవుడిని ఉండాలని ప్రేమతో మనం చూసుకున్నాను. ఈ దేవుడు నీలో ఉండాలి, ఈ దేవుడు మనలో ఉండాలని ప్రేమతో మనం చూసుకుంటున్నాను. ప్రభు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని తమెల్లరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ప్రేమతో మనం చూసుకుంటున్నాను. రండి, ఇక్కడ కలవరి త్యాగం ద్వారా సమస్యలన్నిటికీ విడుదల కలుగుతుందని తమ్ముళ్ళు మనం చూసాం, టైటిల్లో మనం చూసాం. చూడండి, ఇక్కడ మొట్టమొదటి ఇక్కడ అంటాడు 34వ కీర్తన 24వ చరణంలో ఒక చక్కటి మాట ఉంది. 4వ చరణంలో భయములన్నిటి నుండి ఆయనను తప్పించును. ఎవరంటే భయములన్నిటి నుండి, ప్రతి ఒక్కరిని వెంటాడేస్తుంది, చిన్నోడు పెద్దోడు ఆడోళ్ళు మగవాళ్ళు భయం వెంటాడేస్తుంది. అయితే ఆ కలవరి త్యాగం ద్వారా నీకు భయములన్నిటి నుండి విడుదల కలుగుతుంది. అది గమనించావా? అది గొప్ప త్యాగం కాదు? ప్రతి ఒక్కడికో భయం వెంటాడేస్తుంది. ఆ భయములన్నిటి నుండి ఆ కలవరి త్యాగాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉంటే, ఆ కలవరి త్యాగాన్ని నువ్వు నిస్మరిస్తూ ఉంటే, అనుక్షణము నివత్తుకుంటే నీకు భయములన్నిటి నుంచి విడిపిస్తానని ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఏ భయం చేత కృంగిపోతున్నావో, ఎట్లాంటి భయం నిన్ను వేధిస్తుందో, ఎట్లాంటి భయంతో నీవు దిగజారిపోతున్నావో, కృంగిపోతున్నావో, కుషించిపోతున్నావో, ఆ భయముల నుంచి విడిపించేది యేసయ్య త్యాగాన్ని జ్ఞాపకం చేసుకో. నా కోసం, మా కోసం మీరు నలగొట్టబడ్డారయ్యా, మీరు గాయపరచబడ్డారయ్యా, మీరు రక్తాన్ని చిందించారు నా కొరకే. ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనకి ఎంత విడుదల, ఎంత విమోచన కలుగుతుంది. ఒకటి, రెండో మాట చెప్పమంటారా? 34వ కీర్తన 6వ వచనంలో అంటాడు, శ్రమలన్నిటి నుండి, చూసారా మరొకటి, శ్రమలన్నిటి నుండి, సమస్యలన్నిటి నుండి, శ్రమలన్నిటి నుండి ఆయన విడిపించడానికి, నీ సమస్యలన్నిటి నుండి, నీ శ్రమలన్నిటి నుండి రక్షించునంట. 34వ కీర్తన అంటే నీ సమస్యలన్నిటి నుండి రక్షించువాడు. కనుక నువ్వు కష్టాల్లో ఉన్నావేమో, బాధల్లో ఉన్నావేమో, ఇబ్బందులన్నింటిలో ఉన్నవి, ఏ సమస్యలో ఉన్న అని అన్న కానీ, ఎట్లాంటి శ్రమలేని వెంటాడుతుంది కానీ రక్షించువాడు ఆయన. కష్టాల్లో ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, అధికంలో ఉన్నావా, అనారోగ్యంలో ఉన్నావా, అక్కడ త్యాగాన్ని ధ్యానించు, నీ సమస్యలన్నిటి నుండి విడుదల కాబోతుంది ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ త్యాగం నీలో ఉండాలి. గొప్ప దేవుడు మానవాళి కొరకు ఆ త్యాగం, ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఎందుకు? నీకున్న శ్రమ, నీకున్న వేదన, నీకున్న ఇబ్బంది, నీకున్న ఇరుకు నుండి విడిపించటానికి ఆ త్యాగం నువ్వు ధ్యానించగలిగితే విడుదల కలుగుతుందని ప్రభువారు నీకు ఇచ్చిన గొప్ప ధన్యతని చెప్పగలుగుతున్నాను. 3వ మాట దగ్గరికి వెళ్ళమంటారా? 3, ఈ కీర్తనలు జాగ్రత్తగా ధ్యానిస్తుంటే ఆ కలవరి త్యాగం ద్వారా మనకేం కలుగుతుందంటే, 34వ కీర్తన 19వ వచనం చూడండి, ఆపదలన్నిటి నుండి, భయములన్నిటి నుండి, శ్రమలన్నిటి నుండి, ఆపదలన్నిటి నుండి విడిపించునండి. దేని చూపిస్తారు? ఆపదలన్నిటి నుండి, ఆపదలన్నిటి నుండి నీకు విడుదల కలుగుతుంది. చాలామంది ఆపదలు వెంటాడేస్తున్నాయి. ఏ ఆపదలో ఉన్నావో, అప్పుడనే ఆపదలో ఉన్నావా, ఆర్థికమైన ఆపదలో ఉన్నావా, వ్యాధి ఆపదలో ఉన్నావా, బెంగని ఆపదలో ఉన్నావా, ఈ ఆపదని వెంటాడుతుంది. ఎట్లాంటి ఆపద ఉన్నా కానీ ఈ కలవరి త్యాగాన్ని ధ్యానిస్తూ ఉండని ప్రాణము, దేహం, ఆత్మ ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోను.
ఆయన నీ కోసమే, నా కోసమే, నీకున్న నీకున్న ఆపద నుండి, నీకున్న భయం నుండి, నీకున్న బలహీత నుండి, ఏ ఆపదలో ఉన్నా కానీ విడిపించేవాడు యేసు. అక్కడ ఆయనతోనూ ఉండగలిగితే, ఆయనతోనూ నడవగలిగితే, ఆయనతోనూ గడపగలిగితే, ఆయన త్యాగాన్ని ధ్యానించగలిగితే గొప్ప విడుదల కలుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో సుటిగా మాట్లాడుతూ ఉన్నారు. మనం ఆలస్యం చేయకూడదు, కనుక సమయాన్ని వృధా చేయొద్దు. ఆయన త్యాగాన్ని ధ్యానించడానికి 40 రోజులే కాదు కానీ జీవితాంత కాలమును నువ్వు ధ్యానించుకోగలిగితే, నువ్వు ఊపిరున్నంత వరకు ప్రతి ఆపద నుంచి విడిపించగలిగిన దేవుడైనా, ప్రతి సమస్య నుంచి విడిపించగలిగిన దేవుడైనా, ప్రతి భయం నుంచి విడిపించగలిగిన దేవుడైనా, ప్రతి కష్టం నుంచి విడిపించే దేవుడైనా, ఏమంటారు మీరు? ఇంకో మాట చెప్పనివ్వండి, సమయం అయిపోతుంది, లాస్ట్ మాట. ఇక్కడ అంటాడు 34:20 అంటాడు, నీ ఎముకలన్నిటినీ కాపాడను. యేసయ్య ఎముక ఏది విరవలేదు, ఆయన ఆయన ఎముకలు ఆయన ఎముకలు ఏది విరవపోవటానికి కలిగిన కారణం ఏంటంటే, యేసయ్య ముందుగానే ప్రాణం విడిచిపెట్టేశాడు. యేసయ్య ప్రాణం విడిచిపెట్టకపోతే వాళ్ళు ఎముకలు చేస్తా అంటారు. అట్లాంటి సీన్ అవ్వలేదు. పరమ తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ శిల్వ త్యాగములో ఆయన ఎముకలను కాపాడాడు. అటు అందువలనే కదా ఆ త్యాగం వలనే నీ ఎముకలని శిరసు నుండి పాదం వరకు నరాలు ఎముకలు మూలుగుల్లోనికి నిన్ను విడిపించగలిగిన దేవుడు, నేను తప్పించగలిగిన దేవుడు, నీ ఎముకలన్నింటినీ కాపాడువాడు. 34:20 అంటాడు, నీ ఎముకలన్నింటినీ ప్రతి అవయవాలలో ఉన్న ఎముకలను ఆయన నిన్ను అన్నిటి నుండి ఆయన నిన్ను కాపాడుతాడు. 91 నీ పాదములకు రాయి తగులుకొండగా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించేస్తాడంట. నీకేది హాని రాకుండా నీకు ఆ త్యాగాన్ని ధ్యానించగలిగితే, ఆ త్యాగాన్ని స్మరించగలిగితే, ఆ గొప్ప దేవుడు ప్రేమించగలిగితే, ఆ గొప్ప దేవుడు ఆరాధించగలిగితే, నీ ఎముకలన్నింటినీ కాపాడగలిగిన దేవుడైన ఇంటి గొప్ప దేవుడికి నిర్లక్ష్యం చేయొద్దు, ఆలస్యం చేయొద్దు. రండి, ఆ దేవుణ్ణి మనం ఆరాధిద్దాం, దైవ దేవుని పొందుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఏమి చెల్లించి మీ రుణం తెచ్చగలము నాయన? మీరు గొప్ప దేవుడు, మీరు కనికరించే దేవుడు, మీరు కృప చూపించే దేవుడు నాయన. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు శుభకార్యం జరుపుకున్న బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ అందరికీ మేలు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఎగ్జామ్స్ రాయించున్నారు, ఇంటర్మీడియట్ బిడ్డలు వారందరికీ ఇంతవరకు రాసిన పరీక్షలు మీరు జమించారు, ఈరోజు రాయించున్న పరీక్షలు కూడా మీ సహాయం అందించండి. బిడ్డలకు మీరు తోడై ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు ప్రపంచ దేశాలు నెమ్మది ఇవ్వండి, భారతదేశాన్ని రక్షించండి. పరిశుద్ధ పట్టణం ఎరుశలేము చుట్టూ కంచి వేసి ఎరుశలేమునుగా అప్పటి ఎరుశలేము దీవించండి. ఎరుశలేమును మీరు అక్కడ కొరకు ఆయుతపరచండి. ఎరుశలేము నివాసులందరూ మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని ఎరుశలేము కొరకు ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, యేసయ్య భారతదేశం మీ సొంతం కావాలి, భారతదేశం రక్షించండి, భారతదేశం రక్షించమని ప్రార్థించి పెడుకుంటున్న ప్రేపర్లో ఒక తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.